వెల్కమ్ టు తన్వికా కిచెన్ హాయ్ అండి ఈ రోజు మన వీడియోలో టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ సేమియా నిమ్మకాయ పులిహోర పొడి ఎంతో టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను సేమియా పులిహోర నేను చెప్పే ప్రాసెస్ లో చేశారంటే సేమియా ముద్ద కట్టకుండా చాలా బాగా చేసుకోవచ్చు ఇలా చేసిన పులిహోరని నైవేద్యంగా కానీ బ్రేక్ఫాస్ట్ కి కానీ నైట్ డిన్నర్ లోకి కానీ చాలా ఈజీగా పది నిమిషాల్లో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా చేసుకుని ఇష్టంగా తినేయచ్చు మరిన్ని సరికొత్త వీడియోల కోసం మన ఛానల్ ఇది వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా సేమియా పులిహోర కోసం రెండు కప్పులు సేమియాని తీసుకుంటున్నాను సేమియా మరీ సన్నగా ఉన్నది కాకుండా మామూలుగా మనం పాయసంలో వేసే సేమియాని తీసుకున్నామంటే పులిహోర పొడి పొడిగా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక లీటర్ వాటర్ పోసుకొని దీనిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసి నీళ్ళని బాగా మరిగించుకోవాలి పసుపు ఇప్పుడే వేసామంటే సేమియాకి బాగా పడుతుంది నీళ్లు ఇలా బాగా మరిగాక ఇందులో సేమియాని వేసి వెంటనే బాగా మిక్స్ చేసుకోవాలి లేకపోతే సేమియా ముద్ద కట్టే అవకాశం ఉంది ఇలా బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆల్రెడీ బాగా మరిగిన నీళ్ళలో సేమియాను వేసుకున్నాం కాబట్టి సేమియా తొందరగా ఉడికిపోతుంది మూడు నిమిషాలకి సేమియా ఉడికింది లేని చెక్ చేసుకుందాం సేమియాని ఇలా నొక్కి చూసామంటే కాస్త గట్టిగా ఉండేలా ఉండాలి అంటే సేమియా సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మరీ ఎక్కువ మెత్తగా ఉడికించామంటే సేమియా పులిహోర ముద్దగా అవుతుంది కాబట్టి ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి సేమియాలో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా స్ట్రైనర్లో పోసుకున్న తర్వాత సేమియా పైన చల్లటి నీళ్లు పోసుకొని ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా చల్లటి నీళ్ళు పోయడం వల్ల సేమియా ఎక్కువగా ఉడకకుండా ఇలా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు ఈ సేమియాని స్ట్రైనర్లోనే ఉంచి పక్కన పెట్టుకుందాం ఇందులో ఉన్న వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయ్యి కాస్త చల్లారనివ్వాలి ఈలోగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక మూడు స్పూన్లు చెనిగింజలు వేసి కాస్త వేయించుకోవాలి ఇవి సగం వేగాక ఇందులో ఒక స్పూన్ ఉద్దిపప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు కొన్ని జీడిపప్పు పలుకులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి వీటిని దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగాక రెండు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి ఇలా రెండుగా కట్ చేసి వేసుకొని ఇందులో కొన్ని కరివేపాకులు కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ సేమియా ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పోపుకి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి ఈ పోపు మొత్తం బాగా వేగాక చిటికెడు ఇంగువ వేసి కలుపుకోవాలి ఇంగువ ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ట్రైనర్లో బాగా చల్లారిన సేమియాని ఇందులో వేసుకొని నెమ్మదిగా ఈ పోపు మొత్తం సేమియా పట్టేలాగా కలుపుకోవాలి మరి ఎక్కువగా కలపకూడదు ఇలా కలపటానికి మామూలు గరిట కాకుండా దోశల గరిటెతో కలిపారంటే సేమియా విరిగిపోయి ముద్దగా అవ్వకుండా బాగా కలుపుకోవచ్చు ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పులిహోరని పక్కన పెట్టుకుని ఒక నిమ్మకాయ నుంచి తీసిన రసం వేసి నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు కాస్త ముద్దగా అనిపిస్తుంది కానీ కొద్దిగా చల్లారిందంటే సేమియా పులిహోర పొడి పొడిగా పర్ఫెక్ట్ రుచితో చాలా చాలా బాగుంటుంది మనం ఎప్పుడూ చేసుకునే పులిహోర లేకపోతే చింతపండు పులిహోర కాకుండా ఇలా అప్పుడప్పుడు సేమియాతో పులిహోర చేసి పెట్టామంటే మీ ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సరికొత్త వీడియోల కోసం మన ఛానల్ని ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్